మనం ప్రీటర్ లెవెల్ బిని అబాలిష్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకొంచెం ముందు పోయి గుర్తులు తెచ్చుకుంటే మనం ప్రీటెంట్ లెవెల్ ఆడికే ఆగిపోయేవాళ్ళు. గుర్తులు ఇంత గట్టి కొట్టాలి, కనీసం మనం ఇంటనే అవుతున్నాం. మనం ప్రీటెంట్ కానీ ఆనే ఆగిపోతున్నాం. ఎందుకంటే మనం అనుకున్నాం కదా అవరేజ్ దగ్గర తెలంగాణ ఒక కానీ ఆంధ్ర మనం 16 TNGO అమలాలనుకుంటే మనం తెలంగాణ ఇందాక రాకపోతుంది రాజు. మనం గట్టి అనుకుంటుంది అల్టిమేట్ ఏమంటారు గొప్పదంటే కనీసం కొంచెం సాధించి చెప్తారు. ఇంకో లేదు నిరుద్యోగి నాకన్నా నేను ఒకసారి మీరు కూడా చెప్పాలి. అంటే కంతం కాకుండా ఇప్పుడు నిరుద్యోగాలు వస్తుండొచ్చు, ఇన్ని రోజులు పడుతుండొచ్చు, ఇష్యూ అంటున్నారు, ఇవన్నీ జంజాటాలు అయిపోయి బాలాజాలు అయిపోయి ఎప్పుడు ఒక ఒక ఐడియా వస్తే మాకు ఎందుకంటే 15 ఏళ్ళు అవుతుంది ఉద్యోగాలు అనుకున్న ఉద్యోగాలు మాకు వస్తాయేమో. ఇప్పుడు వస్తే తెలంగాణ మీడియా అనుకున్నాం 3 ఇయర్స్ 4 ఇయర్స్ అది అయిపోయింది, 15 ఏళ్ళు అయిపోయింది కొంచెం. అంటే ఉన్న ఓపికలు ఉద్యోగం తీసుకోవడం ఇంకా ఇక ఫ్యామిలీలు సహకరించు ఆర్థికంగా కానీ ఏదైనా కానీ సొసైటీలో కానీ ఇంకా కష్టం లేదు కొంచెం లేదు. అంటే ఉద్యోగంగా మీ యూనియన్ లో మా చెడ్డలో కాబట్టి కొంచెం మా తరఫున మీరు పోరాడాలని కొంచెం చెప్పేసి చెప్పారు. మేము వచ్చి మీరు తగ్గించకపోవచ్చు, మేము పోరాటం చేస్తాం ఇక్కడ కావాలంటే. ఎందుకంటే మేము పోరాటం అంటే మేము యూత్ గా నిరుద్యోగంగా మాకు ఒక వాయిస్ ఉంటుంది, మేము ఎన్జిఓలో కానీ మీరు టీఎన్జిఓలో కానీ అంటే మాకు వాయిస్ ఉంటుంది. మొన్నటిదాకా మేము రోడ్ల మీద చేసింది ఇప్పుడు మేము ఉద్యోగంగా తెలంగాణ బదిలీ చేయాలనే మాకు ఉద్దేశం ఉంది ఖచ్చితంగా. మమ్మల్ని అడ్రస్ చేసి మేము చేశాను. ఇంకోటి జోనల్ సిస్టమ్ అన్నారు, 2 జోనల్ అయితే మా నిరుద్యోగుల గురించి జరుగుతుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.